హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ ప్రభాస్ కు ఉన్న మార్కెట్ మరే హీరోకు లేదనేది వాస్తవం ఆయన సినిమాలకు జరుగుతున్న బిజినెస్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది ఒక్కో సినిమాను వందల కోట్లతో తీస్తున్నారు తెలుగులో ఏ హీరోలకు కూడా ఈ స్థాయి బడ్జెట్ లో సినిమాలు చేయట్లేదు కానీ కేవలం ప్రభాస్ కు మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఇక తాజాగా ఆయన నటించిన ఆదిపురుష్ మూవీ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి దాంతో ఈ మూవీ కోసం ప్రేక్షకులు భారీగా థియేటర్లకు పరుగులు తీశారు పైగా రామాయణం ఆధారంగా వస్తుండడంతో భారీ స్పందన వచ్చింది ఓంరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది నైజాంలో 13.68 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ సినిమా ఇక సీడెడ్ లో 3.52 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది యుఎస్ లో 3.72 కోట్లు కొల్లగొట్టింది తూర్పు గోదావరిలో 2.78 కోట్ల రూపాయలు పశ్చిమ గోదావరిలో 2.24 కోట్ల రూపాయలు వసూలు చేసింది అలాగే గుంటూరులో 4 కోట్లు వసూలు చేసింది సినిమా ఇటు కృష్ణా జిల్లాలో కూడా 2 కోట్లు అలాగే నెల్లూరులో 90 లక్షలు వసూలు చేసింది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 32.84 కోట్ల షేర్ను 49.90 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం 114 కోట్ల గ్రాస్ను వసూలు చేయగా 61.70 కోట్ల రూపాయల షేర్ను వసూలు చేసింది ఇండియాలోనే తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 సినిమాల్లో చోటు దక్కించుకుంది ఈ సినిమా బాహుబలి 2 RRR KGF తర్వాత స్థానంలో నిలిచింది ఈ సినిమా తర్వాత కూడా ప్రభాస్ సాహో మూవీనే నిలిచింది మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ను బ్రేక్ చేస్తుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తెలుపనుంది।